కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడికి ఇవాళ లైట్ డిటెక్షన్ పరీక్ష జరిగింది. విచారణ ఖైదీగా అతన్ని ఉంచిన ప్రెసిడెన్సీ జైల్లోనే సీబీఐ అధికారుల సమక్షంలో సీఎఫ్ఎస్ఎల్ నిపుణులు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. ఈ కేసులో మరో ఇద్దరికి కోల్కతా సీబీఐ కార్యాలయంలో లైట్ డిటెక్షన్ టెస్టును నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ముందుగా నేరం చేసింది తానే అని చెప్పిన నిందితుడు కోర్టులో మాత్రం తాను నిర్దోషినని చెప్పిన నేపథ్యంలో లైట్ డిటెక్షన్ పరీక్ష కీలకంగా మారింది. వైద్యురాలిపై హత్యాచార ఘటన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి కోల్కతా ప్రెసిడెన్సీ జైల్లో లై డిటెక్షన్ టెస్ట్ జరిగింది. మరో ఇద్దరికి కూడా కోల్కతాలోని సీబీఐ ఆఫీసులో ఈ పరీక్షను నిర్వహించినట్లు విచారణ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఆర్జీకార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో సహా నలుగురికి శనివారం సీబీఐ ఆఫీసులో సత్య నిరూపణ పరీక్ష పూర్తయింది. వారిలో ఇంటర్నులు, డాక్టర్లతో సహా ప్రధాన నిందితుడి స్నేహితుడు ఒకడున్నారు. శనివారం ప్రధాన నిందితుడికి లై డిటెక్షన్ పరీక్ష జరగాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడ్డంతో ఆదివారం నిర్వహించారు. ఢిల్లీ నుంచి వచ్చిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సీఎఫ్ఎస్ఎల్ కి చెందిన పాలిగ్రాఫ్ నిపుణుల బృందం కోల్కతాకు వచ్చి పరీక్షలను నిర్వహించారు. హత్యాచార ఘటనలో మొత్తం 7 పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించేందుకు కోర్టు అనుమతిచ్చింది. మృతదేహం లభ్యమైన తర్వాత కుటుంబీకులకు ఆత్మహత్యగా ఎందుకు చెప్పారన్న దానిపైన కొందరికి టెస్టు నిర్వహించినట్లు తెలిసింది. కోర్టు అనుమతించిన 7 విడతల వారీగా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని, అవి పూర్తయ్యేందుకు కొన్ని రోజులు సమయం పడుతుందని సీబీఐ తెలిపింది. ఘటన జరిగిన 9 నిందితుణ్ణి పోలీసులు అరెస్టు చేసి విచారించారు. తర్వాత ఆందోళనలు పెల్లుబిగడంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. తమ చేతికి ఈ కేసు వచ్చేలోపై క్రైమ్ సీన్ ను మార్చివేశారని సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదించింది. నిందితుడు సంజయ్ కూడా తానే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడని సీబీఐ తెలిపింది. అయితే కస్టడీ కోసం నిందితుడిని కోర్టులో హాజరుపరిచినప్పుడు మాత్రం నిందితుడు సంజయ్ రై మాట మార్చేశాడు. తాను అమాయకుడినని, కుట్రపూరితంగా కేసులో ఇరికించారని వాపోయాడు. లై డిటెక్షన్ పరీక్ష నిర్వహించాలంటే కోర్టుతో పాటు నిందితుల అంగీకారం తప్పనిసరి. సీబీఐ విచారణలో అతడు లై డిటెక్షన్ పరీక్షకు ఒప్పుకున్నాడు. అలా ఎందుకు అంగీకరించవని జడ్జి అడగ్గా పరీక్షలో నిజం బయటపడుతుందని అతడు చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో లై డిటెక్షన్ పరీక్షలో నిందితుడు ఏం చెప్పాడన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లై డిటెక్షన్ టెస్ట్ ను కోర్టులు సాక్ష్యంగా పరిగణించవు. అయితే తదుపరి ఆధారాలు వెతికేందుకు, దర్యాప్తు వేగవంతం చేసేందుకు విచారణ అధికారులకు నిందితుడు చెప్పే వివరాలు ఉపయోగపడతాయి.